పార్లమెంటు హిందువులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లో యువమోర్చా నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. అనంతరం యువమోర్చా నాయకులు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ దేశం కోసం, దేశ సంక్షేమం కోసం మాట్లాడకుండా హిందువులను అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దేశ విద్రోహ శక్తి రాహుల్ గాంధీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్కుమార్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుత్తా అశోక్ నాయుడు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నిన్న జరిగిన సంఘటన పార్లమెంట్ లో ఆ ఇటలీ కుక్క రాహుల్ గాంధీ మాట్లాడిన మాట్లాడినట్టున్నాయంటే హిందువులు పనికి మాలోళ్ళు, దేనికి పనికిరారు, అహింసాపరులు, నోటుకొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉందంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేటగా ఇలాంటి వాళ్ళకే మనం అధికారం ఇచ్చేది, ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకే మనం అధికారం ఇచ్చి మనం ఇక్కడ కూర్చోబెట్టింది. పార్లమెంట్లో ప్రజల సమస్యలు మాట్లాడతారని కదా కూర్చోబెట్టాము. మీరు ఇలా మతాలు కులాలు మాట్లాడి ఇలా అందరినీ విడదీసి ఇలా మత విద్వేషాలు రెచ్చగొడతారనే మేము మీకు అధికారం ఇచ్చాము. ఇలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చినందుకు మేమందరూ సిగ్గుపడతా ఉన్నారు. జనం కూడా ఇలా హిందువులకి ఒకరికొకరికి గొడవ పెట్టి హిందువులు ఇలా దేనికి పనికిరారు అని మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఈరోజు స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరులో ఈడ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ తగలబెట్టి యువమోర్చా నిరసన తెలియజేసింది. ఇంకోసారి కానీ ఇలా చేస్తే రాహుల్ గాంధీ ఇంకెక్కడ దేశంలో తిరగనీయకుండా చేస్తుందని యువమోర్చా హెచ్చరిస్తుంది. నిన్నటి రోజున పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏదైతే హిందువులు రామరాజ్యంగా భావించేటువంటి హిందూ రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి హిందూ ద్రోహి రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందూ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా హిందువుల యొక్క భవిష్యత్తుని తన కళ్ళతో చూడవలసినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ హిందువుల పైన చిమ్మినటువంటి విద్వేష దూషణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తుంది. ఈరోజు దేశంలో సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సుపరిపాలన నాయకత్వంలో ఇలాంటి చీడపురుగుల్ని యువతందరికీ ఆదర్శంగా తీసుకోమని కాంగ్రెస్ ఏ విధంగా చెప్తుందో ఒకసారి వీరందరూ కూడా స్మరించుకోవాలి. ఈరోజు దేశంలో దేశ విద్రోహ శక్తులను రెచ్చగొట్టేటువంటి రాహుల్ గాంధీ హిందువులపైన విషాన్ని చిమ్మే విధంగా పార్లమెంటు సాక్షిగా హిందువుల్ని ద్వేషించడాన్ని భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో వీఆర్సీ నడుబొడ్డున దేశ విద్రోహ శక్తి అయినటువంటి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనాన్ని చేసి అతని యొక్క బుద్ధిని చాటేట్టుగా హెచ్చరించడం జరిగింది. ఇదే విధంగా ఏ యొక్క ప్రతిపక్ష నేత కానీ హిందూ వ్యతిరేక శక్తి కానీ దేశ వ్యతిరేక శక్తి కానీ ఈ విధమైనటువంటి హిందూ విద్వేష మాటలకు పాల్పడినట్లయితే భవిష్యత్తులో ఇదే విధమైనటువంటి చర్యలకు భారతీయ జనతా యువమోర్చా పాటుపడుతుందని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మనందరం కూడా చూసాం ఏదైతే పార్లమెంటు హౌస్లో ఏ విధమైనటువంటి చర్చ జరగాలో ఆ విధమైనటువంటి చర్చ జరగకుండా ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విషయాలందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూశారు. హిందువులను అవమానపరుస్తూ హిందువులు ఏదైతే హింసను ప్రోత్సహిస్తారో అదేవిధంగా హిందువులు విద్వేషాలు రెచ్చగొడతారు, హిందువులు మీద అనుచిత వాక్యాలు చేసినటువంటి రాహుల్ గాంధీని ఏ విధంగా మనం పార్లమెంట్లో చూసామో మనందరం కూడా తెలుసు. అయితే ఎమ్మడి ఏ విధంగా గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లేచి హిందువుల మీద ఏదైతే కక్షతో మాట్లాడుతున్నారో ఆయన యొక్క మాటలను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఈ దేశంలో 10 సంవత్సరాల పైన కాంగ్రెస్కి అధికారం లేకపోవడం వల్ల ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశాన్ని విభజన చేయాలని, ఈ దేశాన్ని రెండుగా చేయాలని ఏదైతే కాంగ్రెస్ పన్నాగం పన్నుతుందో అది ఎప్పుడు కూడా జరగలేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగింది కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి
అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు, మేధావులు అందరూ కూడా మతాలకి పార్టీలకు అతీతంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏ విధంగా హిందువుల మీద విరుచుకుపడ్డారో, హిందువుల మీద, హిందూ జాతి మీద ఏ విధంగా విరుచుపడ్డారో వారిని తీవ్రంగా ఖండించాలని. నిన్నటి దినంలో ఏదైతే జరిగిందో సంఘటన మీ అందరికీ తెలిసిందే. కానీ మతాలని రెచ్చగొట్టి హిందువులంటే విషం, హిందువు అంటే వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో రాహుల్ గాంధీ, ఆయనకు అసలు ఆ పార్లమెంట్లో కూర్చునే అధికారం ఎవరిచ్చారు? హిందువులమే, హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులే ఇచ్చారు. మీకు అసలు సిగ్గుందా అంటున్నా నేను. సిగ్గు లేకుండా మా అక్కడ కూర్చొని మీరు వాగుతున్నారే, ఆ వాగుడికి అర్థం ఏమిటి? అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇష్టం లేనప్పుడు హిందూ దేశంలో ఉంటూ హిందువులు తిండి తింటూ హిందువులకు ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ మీరు వాగుతున్న వ్యాఖ్యలు ఏమిటవి? ఈ వాగుడు ఆపకపోయినట్లయితే మొత్తం యువమోర్చాతో పాటు మహిళలందరూ కూడా సుడిగాలిలా మిమ్మల్ని చుట్టి ముంచి గంగలో కలిపేస్తారని చెప్తున్నాం, గుర్తుంచుకోండి. ఏదైతే మీరు వ్యాఖ్యలు చేశారో అవి వెనక్కి తీసుకోకపోయినట్లయితే మీకు జరగబోయే దుర్గతి ఏంటో మీకు యువమోర్చా బుద్ధి చెప్తుందని నేను సవినయంగా మనవి చేస్తున్నాను మీకు. మా దేశంలో ఉంటూ మీరు కుక్కల్లాగా మా మీద పడి తింటూ ఏ మీ అమ్మని తీసుకొని ఇటలీకి వెళ్ళకపోయారా? ఇటలీ పుత్రుడు నువ్వు, ఇక్కడేం పని నీకు? సిగ్గు లేకుండా మా దేశాన్ని పరిపాలించాలని వచ్చిన నీకు మేము అసలు ఇచ్చే గౌరవం అర్హత మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు, కబడ్దార్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.